आदाब नाजरीन, ZTR न्यूज के अंदर आपका खैर मकदम है। पत्रिका विलेकर नमस्कार। अदे विधा जैराबाद तालूका या प्रजलू, अदे विधा MRF ट्रेड एंड शुगर फैक्टरी महिंद्रा विविध कंपनी कार्मिक अंदर नमस्कार। सवेश गत नैन 30 संवसरा तलूदेश पार्टी उनाटी मंत्रीगार हरीश्राव गारु इंटिकी वच्चि नुव्वु खच्चितंगा मा पार्टीलकु रावाले मी ओक अवसरं माकु उन्नदि अनि चेप्ते अप्पटिके TRS अभ्यर्थि ओडिपोयि उंडे अंटे खच्चितंगा रावालनि चेप्पेस्ते आ रोजु आयन ओक माटलु नम्मि मरि आ रोजु TRS पार्टीलो पोवडं जरिगिंदि। पोयिन तर्वात एन्नो वाग्दानालु चेसि ఏవేవో చెప్పి అన్ని మా గడ్డ తిరిగి మా రోడ్ మీద దేచిన సంఘటన మీకు అందరికి ప్రేక్షకులకు అందరికి తెలిసిన విషయమే। అయితే ముఖ్యంగా నేను 2018 నుంచి 2023 మొన్నటి వరకు TRS పార్టీలో ఎంతో మంది కార్యకర్తలు ఎంతో మంది నాయకులు నాకు సహకరించిన వారందరికీ పేరు పేరున వారికి ఒక ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను। ఈ ఒక సంఘటన ముఖ్యంగా మంత్రి గారి యొక్క ఏ రకంగా అయితే నన్ను పార్టీలోకి తెచ్చిండో నా ఎదుగుదల చూసి నేను ఒక ట్రేడ్ అండ్ షుగర్ ఫ్యాక్టరీ కాకుండా ముంగిలో తర్వాత మహేంద్రలో తర్వాత MRF లో గెలిచిన తర్వాత ఆయనకు నా మీద ఈర్ష్య ఏర్పడి MRF ఎలక్షన్ లో అక్కడికి వచ్చి మంచి అగ్రిమెంట్ చేస్తానని చెప్పి మా కార్మికులకు చెప్పి ఒకవేళ మంచి అగ్రిమెంట్ చేసినట్లయితే రాములు ఎక్కడ మరి జనాల్లో ఎదిగిపోతాడన్న ఉద్దేశం దురుద్దేశంతో నాకు అన్యాయం చేసిండు। ఇక్కడ నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను, ఇక్కడ హరీశ్రావు గారి యొక్క జైరాబాద్ మీద ఆయన కన్ను పడింది। ఎందుకంటే జైరాబాద్ ప్రాంతం ఈనాడు ఇటు రైల్వే అయితేనేమి నేషనల్ హైవే అయితేనేమి ఇక్కడ అదే విధంగా నీమ్స్ ఇన్ని వచ్చిన తర్వాత జైరాబాద్ లో అంటే సిద్దిపేటకు జైరాబాద్ కంపేర్ చేస్తే 10 సంవత్సరాల క్రితం సిద్దిపేట లో భూముల రేట్లు ఎక్కువ ఉండే కానీ ఈనాడు సిద్దిపేటకు తలదన్నే విధంగా జైరాబాద్ ప్రాంతంలో భూముల రేట్లు పెరిగాయి। అయితే అతను ఆయన యొక్క విషయాలు కొని చెప్పాలి। అతను మహేంద్ర ఫ్యాక్టరీలో గెలిచిండు, MRF లో కూడా ఆయన గెలిచిండు। MRF లో గెలిచినప్పుడు అక్కడ దేవేందర్ రెడ్డి అనే అతను బినామీగా పెట్టి అక్కడి కార్మికుల వద్ద ఒక్కొక్క కార్మికుని దగ్గర 50,000 రూపాయల చొప్పున ప్లాట్లు ఇస్తానని చెప్పి కోట్లాది రూపాయలు వసూలు చేసి కార్మికులంతా 2-3-4 సంవత్సరాలు చూసిన తర్వాత కార్మికులంతా ఎదురు తిరిగి మరి ఎదురు తిరిగితే అప్పుడు కొంతమందికి ఇచ్చినాడు, ఇంకా కొంతమందికి ఇవ్వనేలేడు। అదే విధంగా మహేంద్ర ఫ్యాక్టరీలో కూడా ఆయన కార్మికులంతా గెలిపిస్తే ఆయన బినామీగా మదన్ మోహన్ రావు అంటే ఆయనను పెట్టుకొని ఇక్కడ కూడా కార్మికుల దగ్గర కోట్లాది రూపాయలు వసూలు చేసి ప్లాట్లు ఇస్తారని చెప్పి రోడ్లు డెవలప్ చేస్తారని చెప్పేసి దగ్గర దగ్గర నాకు తెలిసి 15 కోట్ల రూపాయలు వసూలు చేసినారు। కనీసం ఏదైతే లేఅవుట్ ఉందో ఆ లేఅవుట్కు కనీసం రోడ్ కూడా లేదు। ఏదో అప్పటి పూర్తిగా తూతు మంత్రంగా రోడ్ వేసిండ్రు, రోడ్ వేసిన 3 నెలలకే రోడ్ దున్నేసిండ్రు। నేను మహేంద్రలోకి వచ్చిన తర్వాత అక్కడ రైతులతో మాట్లాడి అక్కడ ఉన్న భూముల వాళ్ళతో మాట్లాడి దండం పెట్టి ఇక్కడ 500 మంది కార్మికుల ఇళ్ళు ఉన్నాయి మీరు సహకరించండి అని చెప్పి చాలా అందరితో మాట్లాడి మరొక రోడ్ వేయించడం జరిగింది। ఇప్పటివరకు
ఏదైతే 15 కోట్లు తినిపోయినాడో మరి ఆ 15 కోట్లలో కూడా అదేవిధంగా ఎంఆర్ఎఫ్లో కూడా హరీష్ రావు గారి యొక్క భాగస్వామ్యం ఉంది. ఎందుకంటే ఆయన గెలిచిండు, ఆయన పెట్టిన డమ్మిలు వీళ్ళంతా. అదేవిధంగా ట్రేడ్ అండ్ షుగర్ ఫ్యాక్టరీ ఉన్నది. ట్రేడ్ అండ్ షుగర్ ఫ్యాక్టరీని ఏ రకంగానన్నా దాన్ని డబ్బలాగా చేసి స్కాపులు అమ్మాలని చూసిండు కాబట్టి ఈరోజు అంచెలంచెలుగా అమ్మినాడు. ట్రేడ్ అండ్ షుగర్ ఫ్యాక్టరీ యొక్క భూమి 135 ఎకరాలు, 135 ఎకరాల్లో అంచెలంచెలు ఒకసారి 50 ఎకరాలు అమ్మినారు. ఆయన బినామీలే కొన్నారు, తర్వాత మళ్ళీ ఒక 10 ఎకరాలు కొనుక్కున్నారు. ఆ చుట్టుపక్కల భూమి అంతా వాళ్ళే కొన్నారు. కొనుక్కొని ఇప్పుడు లాస్ట్లో ఆ భూమికి ఇంకొక 18 ఎకరాలు మిగిలి ఉంటాయి. ఆ 18 ఎకరాలు కూడా అమ్మాలనే ఉద్దేశంతో అమ్మేస్తే డబ్బలాగా మిగిలిపోతుంది ఫ్యాక్టరీ, దాన్ని స్క్రాప్లో అమ్మాలనే ఉద్దేశంతో ఆయన ఒక దురుద్దేశం వచ్చింది. ఈ ప్రాంత ప్రజలందరూ నేను ఒకటే కోరుకుంటున్నా, అతని జైరాబాద్ మీద కన్ను పడింది. ఈరోజు నీమ్స్లో ఏవైతే భూములు అయినాయో ఆ భూములకు ఆనుకొని ఉన్న భూములు, వందలాది ఎకరాల భూములు ఆయన బినామీ పేర్ల మీద కొనుక్కొని ఇవాళ కొనుక్కొని పెట్టినాడు. రేపు దాని కోట్ల రూపాయలు సంపాదించాలని చూస్తున్నాడు. చావు తప్పి కన్ను ముట్టలు ఉట్టమైనట్టు జైరాబాద్ క్యాండిడేట్ను కూడా ఆయన బినామీనే పెట్టేవాడు. కానీ నేను ప్రెస్ మీట్ పెట్టినందువల్ల మరి తప్పని పరిస్థితుల్లో మళ్ళీ సిట్టింగ్కి ఇవ్వాల్సి వచ్చింది. నేను ఒకటే కోరుతున్నాను జైరాబాద్ ప్రాంత ప్రజలందరికీ, నాకు ఇన్ని రోజులు సహకారం చేసిన మీ అందరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ఈ యొక్క హరీష్ రావు గారిని ఈ జైరాబాద్ ప్రాంతంలో ఆయనకు ఈ యొక్క ఏదైతే ఆయన ఊహించుతున్నాడో ఆ ఊహకు మనమందరం వ్యతిరేకంగా ఉండాలి. ఆయనకు ఆయన చేసినటువంటి ఒక మోసాలను మనమందరము మరి అరికట్టాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. ఇంకొక విషయం, మళ్ళీ మాకు మాకు ఎంఆర్ఎఫ్లో ఒక విషయం చెప్తున్నాడు, లేదా ఇప్పుడు వస్తే నేను చేస్తా. ఇప్పుడు వస్తే ఏం చేస్తాడు మీరందరూ తెలియాలి. ఆయన ఏదో రకంగా నా మీద ఏదైతే కుట్ర చేసినాడో నేను మొన్ననే చెప్పినాను. ఇక్కడ ఉన్న వసంత్ కానీ నరోత్తమ్ గారు కానీ ఇగో ఈ వల్ల నాకు వచ్చిన ఘోష ఇగో మీకు కది తొందరలో వస్తుందని చెప్పినా బరాబర్ వచ్చిందా లేదా నేను తెలియపరుస్తున్నాను. నేను ఒకటే విషయం ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను, మంత్రి గారి యొక్క భావన వేరుంది. ఈ జైరాబాద్ ప్రాంతం మీద ఆయన కన్నున్నది కాబట్టి ఒకే ఒక విషయం చెప్పదలుచుకున్నాను. జైరాబాద్లో ఉన్న మా దళిత ప్రజలందరికీ, మా జైరాబాద్ ప్రాంత ప్రజలందరికీ, బడు బలహీన వర్గాల వారందరికీ నేను ఒకటే చెప్తున్నాను, నేను గతంలో దగ్గర 40 సంవత్సరాల నుంచి నేను రాజకీయంగా ఉన్నా, అన్ని వేళలు అందరికీ అందుబాటులో ఉన్నా, ఇక ముందు కూడా అందరికీ అన్ని అందుబాటులో ఉంటానని మీ అందరితో కోరుతున్నాను. నేను ఈనాడు కాంగ్రెస్లోకి రాని కారణం నాకు నేను అకారణంగా ఏ తప్పు లేకుండా అన్నీ వాళ్ళే తప్పులు చేసి నా మీద ఏదో చెప్పి నన్ను మరి ఇక్కడ నుంచి సస్పెండ్ చేసినందువల్ల నాకు కూడా ఒక సపోర్ట్ కావాలి. నేను ఇవాళ గర్వపడుతున్నా ప్రాంతీయ పార్టీ నుండి నేను ఒక నేషనల్ పార్టీలో 100 సంవత్సరాలు గల పార్టీలో నాకు పిలిపించి మరి నాకు అక్కడ స్థానం కల్పించిన రాష్ట్ర పిసిసి రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా రాష్ట్ర ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాకరే గారికి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. నేను గర్వపడుతున్నాను, బాధపడతలేను, నాకు ఎలాంటి బాధ లేదు. చిన్న చిన్న కుంటలకు వెళ్ళి ఇవాళ సముందర్ల వన్నా నాకు సపోర్టుగా పార్టీ అండగా ఉంటుంది. పార్టీలో ఒక చిన్న కార్యకర్తగా పనిచేస్తా, పార్టీ ఎవరికి టికెట్ ఇచ్చినా నేను నా యొక్క ఛాయాశక్తులకు కృషి చేస్తా. జైరాబాద్ ప్రాంతంలో ఊరూరు తిరుగుతా, గల్లీ గల్లీ తిరుగుతా, ఇల్లు తిరుగుతా, దళితులకు అందరికీ చెప్తా, నాకు జరిగిన మోసంనంతా చెప్తా, వీళ్ళ యొక్క కపట నాటకాలని చెప్తా. జైరాబాద్లో హరీష్ గారు గారి యొక్క భూములు 100 ఎకరాల ఉన్నారు బినామీ పేర్ల మీద. వాళ్ళకి కావాలంటే చిట్ట ఎక్కడున్నా నేను ఇప్పటికీ నా దగ్గర తయారున్నది, నా దగ్గర లిస్ట్ ఉన్నది, ఎవరెవరు భూములు ఎక్కడెక్కడ కొన్నారు అన్నది. అందుకే జైరాబాద్ ప్రజలందరినీ ఒకటే కోరుతున్నాను, ఎట్లాగైనా వీళ్ళకి బుద్ధి చెప్పాలి. హరీష్ రావు గారికి జైరాబాద్ నుంచి బుద్ధి చెప్పాలి. నేను ఒకటే కోరుతున్నా, ఒక జైరాబాదే కాదు, జహీరాబాద్, సదాశివపేట్, సంగారెడ్డి, వికారాబాద్ 4 కాన్స్టిట్యూన్సీలలో మా ఎంఆర్ఎఫ్ యొక్క కార్మికుల యొక్క ప్రోద్బలం ఉంది. మా వాళ్ళు అనుకుంటే ఈ 4 సీట్లను గెలిపించగలుగుతారు, అనుకుంటే ఓడగొట్టగలుగుతారు. చిన్న ఒకే ఒక ఉదాహరణ చెప్తాను, మా ఎంఆర్ఎఫ్ కంపెనీలో దగ్గర 1700 కార్మికులు, పర్మనెంట్ కార్మికులు మెదక్ ప్లాంట్లో ఉంటే అంగేనపల్లి ప్లాంట్లో 600 మంది ఉన్నారు. దగ్గర 2300 మంది కార్మికులు పర్మనెంట్ వాళ్ళు ఉంటే 15,000 మంది కార్మికులు కాంట్రాక్ట్ వర్కర్లు ఉన్నారు.
దగ్గర దగ్గర 15,000 అంటే వాళ్ళ 15,000 వాళ్ళ భార్యల 15,000 మిగతాలు లెక్క పెట్టలే 30,000 ఓట్లు అంటే సంగారెడ్డిలో 12,000 ఓట్లు 13,000 ఓట్లు ఉన్నాయి జైరాబాద్లో 5,000 ఓట్లు ఉన్నాయి ఆందోళనలో దగ్గర దగ్గర 7,000 ఓట్లు ఉన్నాయి మోమిన్పేట్ మండలంలో దగ్గర దగ్గర 8,000 ఓట్లు ఉన్నాయి ఖచ్చితంగా హరీశావు గారు చెప్తున్నా ఈ నాలుగు కాన్స్టిట్యూన్సీలో నీకు చెప్పి ఈ జిల్లాల్లో తిరగకుండా చేశాను చెప్పి ఈ సందర్భంగా నేను తెలియపరుస్తున్నాను బరాబర్ రుచి చూపిస్తా రాములందేంది ఎంఆర్ఎఫ్ కార్మికులేంది ట్రేడెంట్ కార్మికులేంది మహేంద్ర కార్మికులకు నువ్వు చేసిన ఒక మోసాన్ని ఖచ్చితంగా నీకు చూపిస్తాను తొందరలో ఈ మూడు నాలుగు నెలల్లో జవాబు చెప్తాను చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను అదేవిధంగా మరి ఇప్పుడు నేను కాంగ్రెస్ పార్టీలో వచ్చిన నేను ఒక సాధారణ కార్యకర్తగా పనిచేస్తా పార్టీలో ఎవరికి టికెట్ ఇచ్చినా ఖచ్చితంగా నేను పార్టీ విధేయునిగా పనిచేస్తా 30 సంవత్సరాలు టీడీపీ పార్టీలో మరి ఒక క్రమశిక్షణ గల కార్యకర్తగా పనిచేసిన 5 సంవత్సరాలు టీఆర్ఎస్లో పనిచేసిన ఇప్పుడిప్పుడే మొన్ననే మరి నిన్న పోయి నేను కాంగ్రెస్లో జాయిన్ కావడం జరిగింది ఇక్కడ కూడా ఖచ్చితంగా నేను ఒక పార్టీకి నిబద్ధతతోటి పార్టీ యొక్క క్రమశిక్షణ లోపలని నేను పనిచేస్తానని చెప్పి నాకు కార్మికులందరూ ఒకటే కోరుతున్నాను 24 గంటలు నేను పనిచేస్తా 24 గంటలు ఎనీ టైం రాత్రి పగలనకుండా ఎప్పుడు ఏ అవసరం పడినా మీకు నేను అండగా ఉంటా అన్ని విధాలు ఆదుకుంటా మీకు నేను వచ్చి మీ అందరి యొక్క మీ సేవ చేశాను మీకు సేవునిగా నన్ను భావించమని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను ఒకే ఒక విషయం నేను చెప్పదలుచుకున్నాను చివరిలా జైరాబాద్లో 100% టీఆర్ఎస్ నుంచి మనం ఇక్కడ వచ్చిన తర్వాత ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలవడం తథ్యం అని చెప్తున్నాను ఎందుకు చెప్తున్నానంటే మనమంతా ఇక్కడ ఉన్న కార్మికులందరూ ఇక్కడ ఉన్న ప్రజలు కానీ కార్మికులు కానీ ఆలోచన చేయాలి 58,000 ఓట్లు వచ్చినాడు గీతారెడ్డి గారు గెలిచినారు కానీ 63,000 ఓట్లు వచ్చినాడు ఓడిపోయినారు కారణం ఏంటంటే ఆ రోజున్న తెలుగుదేశం యొక్క ఓట్లు కేవలం 5,000 ఓట్లు మాత్రమే కాంగ్రెస్కి వచ్చినాయి మిగతాయి టీఆర్ఎస్కి వచ్చిన వల్ల గెలిచినది అందుకే నేను చెప్తున్నాను ఈనాడు మనం చూసుకున్నాం పోయినసారి ఎమ్మెల్యే ఎలక్షన్లో 34,000 తోటి గెలిస్తే ఎంపీ ఎలక్షన్ వచ్చే వరకు ఆ 35,000 మైనస్ అయ్యి 24,000 లోపలికి వచ్చినాయంటే 6 నెలల్లో 60,000 ఓట్లు తేడానే బిడ్డ గుర్తుపెట్టుకో హరీష్ రావు గారు గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా 100% ఈ నాలుగు నియోజకవర్గాల్లో ఓడగొట్టి ఈ జిల్లాలో నేను తిరగకుండా చేస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తూ నమస్కారం.